ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో గిరిజనుల ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిపోయింది. మారుమూల గ్రామాలు అభివృద్ధికి ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని ఇలా అయితే ఎలా బ్రతికేది అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో శనివారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజనులు భారీ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున గిరిజనులు హాజరయ్యారు. ఏఓబిలోని కట్ ఆఫ్ ఏరియాలోని పనసపుట్టు అటవీ ప్రాంతంలో కట్ ఆఫ్ ఏరియా ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ బహిరంగ సభకు జంత్రి, ఆంధ్రపల్లి, పనసపుట్టు, జోడంబో, గాజులమామిడి, ముదిలిగూడ పంచాయతీలకు 1500 మంది గిరిజనులు హాజరయ్యారు. కట్ ఆఫ్ ఏరియాలో ఉన్న గ్రామాలపై ప్రభుత్వం ఏమాత్రం దృష్టి సారించడం లేదని వారు వాపోయారు. పలు డిమాండ్లను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రతి పంచాయతీలో పూర్తి స్థాయి వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, ఉపాధి హామీ పనుల్లో 200 రోజులు పని ఇవ్వాలని, కట్ ఆఫ్ ఏరియాలో ఉన్న వారికి రుణ ఉపశమనం ఇవ్వాలని, కట్ ఆఫ్ ఏరియాలో అర్హులైన వారికి వితంతు, దివ్యాంగులు, వృద్ధాప్య పింఛన్లు అందజేయాలని డిమాండ్ చేశారు. नहीं नहीं दिया जाओ मेडिकल